హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ మీకు కావాలి కూడా చెప్తే ఆ విధంగా వీడియోస్ని తయారు చేసే పనిలో మేము ఉంటాం, ఓకేనా? సో మీరు తీరిగ్గా జస్ట్ యూట్యూబ్ని ముందు పెట్టుకొని మీరు ఖాళీ సమయంలో రివిజన్ చేసుకోవడానికి చాలా అనువుగా ఉండేలా ఉంటుంది, ఓకేనా? ఓకే, సో ప్రీవియస్గా మనం 8th క్లాస్ బయాలజీ సెషన్స్లో మనం ఆల్రెడీ 1-2 లెసన్స్ని చెప్పుకున్నాం. అదేవిధంగా 3rd లెసన్ అటువంటి పార్ట్ 1 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మనకు కావాలనుకుంటే మీరు మా వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఈజీగా దొరికేస్తాయి. అవి కూడా చూసిన తర్వాత ఈ లెసన్ని చదవండి, ఓకేనా? సో ఫస్ట్ మనకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫస్ట్ మనం ఏం చదవాలంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని చదవాలి. ప్రైవేట్ పబ్లికేషన్స్ కాదండి, ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే ఎస్సీఆర్టీ పబ్లికేషన్. ఎస్సీఆర్టీ పబ్లికేషన్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి బుక్స్ వరకు, అంటే 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత వేరే పబ్లికేషన్కి వెళ్ళడానికి ఒక అవకాశాన్ని తీసుకోవాలి. ఎందుకు అంటే మనకు క్వశ్చన్స్ కనుక ఏమైనా ఫ్రేమ్ అవుతున్నాయంటే అది కంపల్సరీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ల నుంచి మాత్రమే వస్తున్నాయి. సో ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా చెప్తూ తర్వాత మనము ఇదే కంటెంట్ని మనము లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్లో యాప్లో మనము ఎస్జిటి కోర్సుగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాంట్లో మొత్తం ఏ విధంగా ఉంటుందంటే సేమ్ డిట్టు మీరు టెక్స్ట్ బుక్ చదువుతున్నట్టు ఉంటుంది. సో అది రివిజన్కి చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. జస్ట్ ఫోన్లోనే మీరు ఖాళీ సమయంలో మీరు ఈజీగా రివిజన్ చేసుకునే విధంగా ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ వన్, మనము కంటెంట్లో వెళ్ళినట్లయితే సూక్ష్మజీవులు మనకు శత్రువుల మిత్రుల అనే ఒక హెడ్డింగ్తో మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ సూక్ష్మజీవులు నేలలో, నీటిలో, గాలిలో, జంతువుల మొక్కల శరీరాల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి సూక్ష్మజీవులు? నీళ్ళలో ఉంటాయి, నీటిలో ఉంటాయి, గాలిలో ఉంటాయి, జంతువుల యొక్క శరీరాలు ఉంటాయి, అదేవిధంగా మొక్కల శరీరాలు కూడా ఉంటాయి. అంటే ప్రతి చోట ఈ సూక్ష్మజీవులని ఉండడం జరుగుతుంది. వీటిలో కొన్ని మనకు ఉపయోగపడతాయి, మరికొన్ని హాని కలిగిస్తాయి. ఈ పాఠంలో సూక్ష్మజీవులు మనకు ఎలా సహాయం చేస్తాయో, ఎలా అపాయం కలిగిస్తాయో తెలుసుకుందాం. ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. టెట్కి అయినా సరే, ప్లస్ డిఎస్సికి అయినా సరే, 8th క్లాస్ స్టాండర్డ్ అనేది ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి 8th క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ హార్డ్ క్వశ్చన్స్ రావాలంటే టెట్లో 8th క్లాస్ నుంచి అడుగుతాడు, ఓకేనా? మినిమం క్వశ్చన్స్ ఏమైనా రావాలంటే అది 8th క్లాస్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి 8th క్లాస్ లెసన్స్ అనేవి కూడా ప్రతి ఒక్కటి మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా బాగా సీరియస్గా తీసుకోండి, ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. నిత్య జీవితంలో కొన్ని సూక్ష్మజీవులు మనకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు పెరుగు, ఇడ్లీ, దోశ, బ్రెడ్, కేక్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు వ్యాధులు నయం చేసే మందులు తయారు చేయడానికి ఉపయోగపడితే మరికొన్ని రైతు నేస్తాలుగా నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. కొన్ని కృత్యాల ద్వారా సూక్ష్మజీవులను పెంచి మనకు ఉపయోగపడే ఉత్పత్తులను ఉత్పత్తి చేద్దామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకు కృత్యం 1 ఇవ్వడం జరిగింది. ఏంటండి కృత్యం 1? సో ఈ కృత్యం 1లో ఏం చేశాడంటే గోరువెచ్చని పాలను 2 చిన్న గిన్నెలలో తీసుకోండి, కొన్ని చుక్కల మజ్జిగ లేదా పెరుగును ఒక గిన్నెలో వేయండి, రెండవ పాల గిన్నెలో ఏమి కలపవద్దు, 2 గిన్నెలను కలపకుండా వెచ్చని ప్రదేశంలో ఉంచండి అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు, 5 నుంచి 6 గంటల తర్వాత గిన్నెలలోని పాలను పరిశీలించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏ విధమైనటువంటి మార్పులను గమనించావు, ఈ మార్పులకు కారణం ఏంటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఏమవుతుంది ఆ మార్పు అంటే ఇక్కడ మజ్జిగ లేదా పెరుగులో ఉన్నటువంటి లాక్టోబాసిల్లస్, ఏంటండి లాక్టోబాసిల్లస్, ఇది చాలా ఇంపార్టెంట్. లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలన ఏం చేస్తుందంటే పెరుగుగా మార్చుతుంది. ఈ ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. మన క్వశ్చన్ ఏ విధంగా రావచ్చంటే మజ్జిగ లేదా పెరుగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే లాక్టోబాసిల్లస్. అదేవిధంగా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పేరు ఏంటంటే అది కూడా ఆన్సర్ ఏమవుతుంది, లాక్టోబాసిల్లస్ అవుతుంది. నెక్స్ట్ కృత్యం 2 ఇక్కడ ఇవ్వడం జరిగింది. కృత్యం 2లో ఏమిచ్చాడంటే 100 గ్రాముల మైదా పిండి ఒక గిన్నెలో తీసుకోండి, 1 లేదా 2 స్పూన్ల ఈస్ట్ పౌడర్ను వేసి తగినంత వేడి నీరు పోసి దానిని మెత్తడి పిండిలాగా కలపండి, కలిపిన పిండిని వెచ్చని ప్రదేశంలో ఉంచండి, 3 నుంచి 4 గంటల తర్వాత పిండిని పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ ఇచ్చాడంటే మనకి ఇక్కడ పిండిలో నీవు పరిశీలించినటువంటి మార్పులేవి, మార్పుకు కారణం ఏమిటని మనము భావిస్తున్నాము, అదేవిధంగా మీ మిత్రులతో చర్చించడం రాయండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మీ అమ్మ ఇడ్లీ దోశ పిండిని తయారు చేయడానికి
ముందు రోజు రుబ్బి పులియబెట్టడం మీరు చూసే ఉంటారు. ఇలా వండడానికి ఒకరోజు ముందే ఇడ్లీ దోశ పిండిని రుబ్బడానికి కారణం ఏమై ఉండవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి రేజ్ చేయడం జరిగింది. సో వీటికి ఆన్సర్స్ కూడా నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇవ్వడం జరిగింది. బేకరీలలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదాపిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొద్ది సమయం తర్వాత మైదాపిండి అనేది ఏమవుతుంది, ఉబ్బుతుంది. ఎందుకంటే కిణ్వన ప్రక్రియలో, ఏ ప్రక్రియలో, కిణ్వన ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. వాయు బుడగల వల్ల మైదాపిండి స్పాంజీలా మారుతుంది. సింపుల్ క్వశ్చన్ అండి. ఏంటా క్వశ్చన్ అంటే కిణ్వన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వాయువు ఏది అని అడుగుతాడు. సో ఆప్షన్ వన్లో మనకు ఆక్సిజన్ ఇస్తాడు, ఇంకోటి నైట్రోజన్ ఇస్తాడు, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాడు, ఇంకోటి కార్బన్ మోనాక్సైడ్ ఇస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఇది టెట్లో అడగాల్సిన బిట్, అంటే అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట. ఓకేనా? సో ఓకే, మరి ఇంకో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే కిణ్వన ప్రక్రియలో వాడేది ఏంటంటే ఈస్ట్ను వాడతారు. దీన్ని ఈస్ట్ అనే ఒక రకమైన బ్యాక్టీరియాని వాడడం జరుగుతుంది. ఈస్ట్ అనే ఒక రకమైన సూక్ష్మజీవిని వాడడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. బేకరీలలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదాపిండికి దేన్ని కలుపుతారంటే ఈస్ట్ను కలపడం జరుగుతుంది. అదేవిధంగా కిణ్వన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వాయువు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల ఏమవుతుందంటే వాయు బుడగల వల్ల మైదాపిండి అనేది స్పాంజిలాగా మారుతుంది. నెక్స్ట్ కృత్యం త్రీలో మనకి ఏమి ఇచ్చారంటే వాణిజ్యపరమైన ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా సూక్ష్మజీవుల వల్ల అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ప్రయోగం కనుక చూసినట్లయితే చిన్న గిన్నెలు తీసుకోండి, రెండింటిలో సగం వరకు నీళ్లు పోయండి, వాటికి 5 నుంచి 10 చెంచాల చక్కెర కలపండి, తర్వాత ఒకదానిలో మాత్రమే 2 నుంచి 3 చెంచాల ఈస్టును కలపండి, 2 గిన్నెలపై మూతలు పెట్టి వెచ్చని ప్రదేశంలో ఉంచండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3 లేదా 4 గంటల తర్వాత మూతలు తీసి వాసన చూడండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ ఏమి చేయాలంటే మనకి ఇక్కడ 2 గిన్నెలలో మీరేం తేడాను గమనించారు, ఈస్టును కలిపిన గిన్నెలో వచ్చే వాసనకు కారణం ఏమై ఉండవచ్చు, సో ఆ వాసన అనేది యొక్క దేనికోసం ఎందుకు అట్లా వస్తుందంటే ఈ వాసన అనేది ఆల్కహాల్ యొక్క లక్షణం. ఇది ఇంపార్టెంట్ పెట్టేది వాసనకు ఆ విధంగా వాసన రావడానికి కారణం ఏంటంటే ఆల్కహాల్ అనమాట. చక్కెరను ఈస్టులు ఆల్కహాల్గా మార్చుతాయి. ఈ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చక్కెరను ఆల్కహాల్గా మార్చేవి ఏంటి అంటే ఈస్టులు. డైరెక్ట్ టెట్ పెట్టేది. ఓకేనా? మనకు టెట్లు అడగాల్సిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే మనము కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టేది. చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియ అని చెప్పి డైరెక్ట్గా మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దాని ఆన్సర్ ఏమవుతుంది, కిణ్వనం అవుతుంది. ఈ పద్ధతిని పెద్ద మొత్తంలో ఆల్కహాలు, వైన్, బీరు మొదలగు వంటి తయారీలో ఉపయోగిస్తారు. ఇందుకోసం చక్కెరలు ఈస్టును సహజ చక్కెరలు కలిగినటువంటి బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష వంటి పండ్ల రసాల్లో పెంచుతారు. ఇది కూడా ఇంపార్టెంట్ అడిగే అవకాశం ఉన్న పాయింట్స్ ఇవి. సో అంటే ఆల్కహాల్ తయారీలో ఏం చేస్తారంటే ఈస్టును దేనితో కలుపుతారంటే సహజ చక్కెరలు కలిగినటువంటి పంటలు ఏంటంటే బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష వీటి పండ్ల రసాలలో పెంచడం జరుగుతుంది వీటిని ఈస్టును. నెక్స్ట్ మందుల తయారీలో, మనం ఎప్పుడైనా జబ్బు పడినప్పుడు, గాయపడినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు, మనకు మందులు ఇస్తారు. అయితే ఆ మందులు రోగకారక సూక్ష్మజీవులను, ఉదాహరణకి బ్యాక్టీరియాలను ఏం చేస్తాయంటే అవి చంపివేస్తాయి. ఇటువంటి మందులను మనం ఏమని పిలుస్తామంటే యాంటీబయాటిక్స్ లేదా సూక్ష్మజీవ నాశకాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, సూక్ష్మజీవ నాశకాలు అని పిలుస్తాం. సూక్ష్మజీవ నాశకాలు అని పిలుస్తాం. కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకి శిలీంధ్రాలు, ప్రస్తుతం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రైప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ, గనేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి అనేక వ్యాధులను ఈ సూక్ష్మజీవ నాశకాలు నయం చేస్తాయి. అదేవిధంగా సెప్టిసీమియా, విషపూరిత రక్తం వంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెప్టిసీమియా అంటే ఎటువంటి జబ్బు అంటే అది విషపూరితమైన రక్తంను అని అర్థం. నెక్స్ట్ సూక్ష్మజీవ నాశకాలను జంతువులు, మొక్కలలో కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అర్హత కలిగిన డాక్టరు ఇచ్చిన సూచనల ప్రకారమే యాంటీబయాటిక్స్ అనేవి ఉపయోగించాలి, లేకపోతే వాటి వల్ల మనకు హాని కలగవచ్చు. అవసరం లేకున్నా
యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మరియు రోగకారక బ్యాక్టీరియాలు నిరోధకతను పెంచుకుంటాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాను నశింపజేసే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ సైన్యంలో డాక్టర్గా ఆయన పనిచేసేవారు. యుద్ధంలో గాయపడినటువంటి సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఆయన చూశారు. అతను సూక్ష్మజీవ నాశకాలపైన తన ప్రయోగశాలలో పరిశోధనలు చేయసాగాడు. తన పరిశోధనలో భాగంగా ఫ్లేమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్రి డిష్లలో పెంచడం జరిగింది. ఒకరోజు పెట్రి డిష్లో పెరిగిన ఒక రకమైన శిలీంద్రం అందులో పెంచుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడాన్ని ఆయన అనుకోకుండా గమనించాడు. శిలీంద్రం ఉత్పత్తి చేసిన ఆ పదార్థాన్ని వేరు చేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఆ పదార్థం ఇతర వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాల పెరుగుదలను కూడా నిరోధించినట్లు తెలుసుకున్నాడు. ఈ విధంగా వేరు చేసిన శిలీంద్రమే పెన్సిలియం నోటాటం. పెన్సిలియం అనే శిలీంద్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లేమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ బిట్. శిలీంద్రం పేరు ఏం పేరంటే పెన్సిలియం నోటాటం. పెన్సిలియం అనే శిలీంద్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లేమింగ్ ఏం పేరు పెట్టారంటే పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగింది. పెన్సిలిన్ 1929 పెన్సిలిన్ అనే నాశక సూక్ష్మజీవ నాశకం ఆవిష్కరణను ప్రపంచానికి తెలిపాడు. పెన్సిలిన్ కనుగొన్నందుకు 1945 డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ మరొక ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరు, డాక్టర్ హోవర్డ్ ప్లోరీ మరియు డాక్టర్ ఎర్నెస్ట్ బీ చైన్తో కలిపి నోబెల్ బహుమతి పొందడం జరిగింది. నెక్స్ట్, బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక జబ్బులను నయం చేయడంలో ఉపయోగపడ్డ పెన్సిలిన్ ఆవిష్కరణ స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి రకరకాల యాంటీబయాటిక్ మందులను కనుగొనడానికి ఇది దోహదం చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, అరియోమైసిన్ సృష్టికర్త ఎవరు, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆయన కనిపెట్టినటువంటి యాంటీబయాటిక్స్ ఉదాహరణకు అరియోమైసిన్, దీన్ని మనము టెట్రాసైక్లిన్ అని పిలుస్తారు, బ్యాక్టీరియాలు కలగజేసే టైఫాయిడ్, ప్లేగు, క్షయ వంటి అనేక వ్యాధులను ఇది నయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్, టీకాలు అండ్ వ్యాక్సిన్స్. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు ట్యాబ్లెట్లు, టానిక్స్, ఇంజెక్షన్స్ రూపంలో మందులను సూచిస్తారు. ఇతర కొన్ని వ్యాధుల నుంచి తరచుగా టీకాలు తీసుకోవడం ద్వారా మనం రక్షణ పొందుతాం. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుంచి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మనం ఏమనుకుంటామంటే ప్రతిరక్షకాలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా కూడా మన వీడియోస్ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాకు ఇచ్చే ఏకైక మోటివేషన్ జస్ట్ సబ్స్క్రైబ్స్ అండ్ అదేవిధంగా లైక్స్, కామెంట్స్ అన్నమాట. మీరు ఎంత సబ్స్క్రైబులు చేసుకుంటూ వెళ్తే నేను అన్ని వీడియోస్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా. నెక్స్ట్, చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వేటినైతే మన శరీరంలో ప్రవేశపెడతారో వాటిని ఏమని పిలుస్తామంటే మనము వ్యాక్సిన్స్ అని పిలవడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. దానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయబడుతుంది. ఈ విధంగా చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ రిపీట్ ఈ పారాగ్రాఫ్ని ఇంకోసారి చదువుతాను. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వేటినైతే మన శరీరంలో ప్రవేశపెడతారో వాటిని ఏమని పిలుస్తామంటే మనము వ్యాక్సిన్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ వ్యాక్సిన్లను మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిరక్షకాలు అనేవి ఉత్పత్తి అవుతాయి. దానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం చేయబడుతుంది. ఈ విధంగా చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని ఏమని పిలుస్తామంటే మనము వ్యాక్సినేషన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పోలియో వ్యాక్సిన్ను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. ఇది పిల్లల్లో పోలియో వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది. మరికొన్ని రకాల వ్యాధులు రాకుండా వ్యాక్సిన్స్ ఇస్తారు. ఉదాహరణకి మశూచి, అమ్మవారు, హైపటైటిస్,
క్షయ, గవదబిల్లలు, డిఫ్తీరియా, కోరింత దగ్గు, తట్టు మొదలైనవి. నెక్స్ట్, టీకాలు లేదా వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు రాకుండా కూడా మనల్ని మనం చాలా కాలం పాటు రక్షిస్తాయి, కొన్నిసార్లు జీవితాంతం కూడా రక్షిస్తాయన్నమాట. ఓకేనా? సో అయితే మనకు ఇక్కడ నెక్స్ట్, 5 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి అనే ప్రకటన మనము చాలాసార్లు చూసే ఉంటాం. నెక్స్ట్, డాక్టర్ జోనస్ సాక్ 1952 పోలియోకు టీకాను కనుగొన్నాడు. దాన్ని అందరికీ ఉచితంగా అందించాలనుకున్నాడు. అందుకే అతను దానిపై సర్వహక్కుల పేటెంట్ కొరకు ప్రయత్నించలేదు. డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల మందును 1957 కనుగొన్నాడు. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కన్ఫ్యూజ్ అయ్యబెట్టేది. ఏంటో పెట్టంటే పోలియోకు టీకాను కనుగొన్నది ఎవరు అంటేనేమో జోనస్ సాక్. సో దీనికి ఎటువంటి పేటెంట్ రైట్స్ అయినా తీసుకోవడం జరగలేదు. సో ఎప్పుడు కనుగొన్నాడంటే 1952 కనుగొనడం జరిగింది. అయితే అదే పోలియో చుక్కలకు, అంటే పోలియో ఒక చుక్కల మందును ఎవరు కనుగొన్నారంటే డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ ఎప్పుడు కనుగొన్నాడు, 1957. నెక్స్ట్, ఇప్పుడు వివిధ రకాల వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల బారి నుంచి మనల్ని మన రక్షించే అనేక రకాల వ్యాక్సిన్ల గురించి మనకు తెలుసు. కానీ 300 సంవత్సరాల క్రితం ఈ విధంగా వ్యాధుల నుండి రక్షించే వ్యాక్సిన్ల గురించి తెలియదు. 18వ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలే మనకు ఈ వ్యాక్సిన్లు లభించడానికి సహాయపడ్డాయి. ఈ రోజుల్లో సూక్ష్మజీవుల నుండి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు మానవులతో పాటు జంతువులను కూడా అనేక వ్యాధుల బారి నుంచి కూడా రక్షిస్తున్నాయి. నెక్స్ట్, ఇక్కడ మనకు ఒక ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి 0 నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలకు ఇచ్చే టీకాల గురించి వివరాలు సేకరించండి. ఆరోగ్య కార్యకర్తను లేదా డాక్టర్ను కలిసి వారి దగ్గర ఉన్నటువంటి వివిధ రకాల వ్యాక్సిన్ల గురించి అడిగి తెలుసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీకాలు తీసుకోవడం ద్వారా ఏ వ్యాధులు నిరోధించవచ్చు, అవి ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, వాటి యొక్క పట్టిక తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రేబీస్ వ్యాక్సిన్ను లూయి పాశ్చర్ కనుగొన్నాడు. రేబీస్ కలుగజేసే వైరస్ రేబీస్ ఉన్న కుక్క మనిషిని కాటువేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరంటే డాక్టర్ లూయి పాశ్చర్. ఎందుకు రేబీస్ అనేది మనకు వస్తుందంటే, రేబీస్ కలుగజేసే వైరస్ ఏదైతే ఉందో అది రేబీస్ ఉన్నటువంటి కుక్క మనిషిని కరవడం ద్వారా అది మనిషిలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, మశూషి టీకా ఆవిష్కరణ. గ్రామీణ ప్రాంతంలో తన వైద్య వృత్తిని చేస్తున్న డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ తీసుకున్న నిర్ణయం అనేక వ్యాధుల నుంచి మానవ జాతి అంతరించిపోకుండా పరిరక్షించేందుకు ఎంతో సహాయపడింది. వైద్యం కోసం ఆయన వద్దకు వచ్చిన రైతులలో పాల కోసం ఆవులను పెంచేవారు. ఎవరైతే కౌపాక్స్ సోకుతుందో వారికి భయంకరమైన మశూచి, స్మాల్ పాక్స్ సోకకపోవడాన్ని ఆయన గమనించారు. ఐ రిపీట్, పాల కోసం ఆవులను పెంచేవారు ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి భయంకరమైనటువంటి మశూచి వ్యాధి సోకలేదని ఆయన గమనించడం జరిగింది. అంటే కౌపాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి, అంటే ఇమ్యూనిటీ అనేది అభివృద్ధి చెంది ఆ కాలంలో లక్షల మందిని చంపిన భయంకరమైన మశూచి వ్యాధి రాకుండా కాపాడుతుందని ఈయన గుర్తించాడు. 1796 ఎడ్వర్డ్ జెన్నర్ పాల డైరీలో పనిచేసే కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బ నుండి స్రావాన్ని, అంటే రసిని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి వారి తల్లిదండ్రుల అనుమతితో ఇచ్చాడు. 6 వారాల తర్వాత ఆ బాలుడిని మశూచికి గురిచేశాడు. కానీ ఆ బాలునిలో ఎటువంటి మశూచి లక్షణాలు కనబడలేదు. అంటే కౌపాక్స్ బొబ్బ స్రావంలో ఉండే పదార్థం మశూచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్గా పనిచేసిందన్నమాట. అయితే ఈ మశూచి వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్షలాది మంది ఈ భయంకరమైన రోగం నుంచి కాపాడింది. ఈ ఆవిష్కరణ తర్వాత కాలంలో అనేక వ్యాధులకు వ్యాక్సిన్లను కనుగొనడానికి మార్గం చూపింది. వ్యాక్సిన్ అనే పదం వాకా అనే పదం నుంచి రావడం జరిగింది. వాక అంటే అర్థం ఏంటంటే ఆవు. ఇంపార్టెంట్ బిట్ ఇది. వ్యాక్సిన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాక అనే పదం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్, నేలలో ఉండే సూక్ష్మజీవులు నేల సారం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో 78% నత్రజని వాయువు అనేది ఉంటుంది. మొక్కల పెరుగుదలకు నత్రజని అనేది అవసరం. అయితే మొక్కలు వాతావరణంలో ఉండే నత్రజనిని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టిక్, అనాబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి
నేలలోకి విడుదల చేస్తాయి, వాటిని మొక్కలు తీసుకుంటాయి. ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అదేవిధంగా మన వీడియోస్ని కంపల్సరీగా లైక్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి. మనకి ఇక్కడ బిట్స్ అనేవి టెట్ ప్లస్ డిఎస్సి బేస్లో మనకి ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. ఏ విధంగా రావచ్చు అంటే, ఇక్కడ చూడండి, గాలిలోని సూక్ష్మ నత్రజీనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేసే సూక్ష్మ జీవులు కానిది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో అందులో మనకు మూడు ఇస్తాడు, రైజోబియం, నాస్టికనబిన, అజటోబాక్టర్, ఈ మూడు ఇస్తాడు. ఇంకోటి వేరేది డిఫరెంట్గా ఇస్తాడు. సో ఆన్సర్ కానిది అన్నాం కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఈ మూడు కూడా సరీ. అదేవిధంగా నాలుగోది ఏంటంటే అనాబిన. ఈ నాలుగు కూడా ఏం చేస్తాయంటే, గాలిలో ఉన్నటువంటి నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి నేలలోకి విడుదల చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నత్రజని స్థాపన. చిక్కుడు లేదా చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కలు, బఠానీ, వేరుశనగ వంటి వాటి వేర్లు వేరు బొడిపిల్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ బిట్, ప్రీవియస్ టెట్ ప్లస్ డిఎస్సి బిట్ అనమాట ఇది. ఓకేనా, 2018లో జరిగినటువంటి డిఎస్సిలో ఈ బిట్ అనేది రావడం జరిగింది. సో ఏంటంటే, ఆ స్టేట్మెంట్ ఇంకోసారి చదువుతున్నాను, చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కలు అంటే మనకు ఉదాహరణకి బఠానీ, వేరుశనగ లాంటి వేర్లు వంటి మొక్కలు ఏం చేస్తుంటే వారి యొక్క వేరు బొడిపిల్లలో ఉండే రైజోబియం అనే బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నత్రజని స్థాపన అనేది చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా, అప్కమింగ్ టెట్లో కూడా అడిగే అవకాశం ఉన్న బిట్ ఇదన్నమాట. నెక్స్ట్ వేరుశనగ, చిక్కుడు, బఠానీ వంటి మొక్కల వేరు బొడిపిల్లు సేకరించి వాటిని స్లైడ్ పైన వేసి కవర్ స్లిప్ వేసి నొక్కండి, సంయుక్త సూక్ష్మదర్శనంతో పరిశీలించండి, పరిశీలించిన వాటి యొక్క పటం గీయండి, వాటి గురించి మిత్రులతో చర్చించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రైజోబియం వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఆల్రెడీ మనకు ప్రీవియస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఓకేనా, రైజోబియం ఏం చేస్తుంది, వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలోకి మార్చి వేర్లలో అంటే వాటి యొక్క మొక్కల యొక్క వేర్లలో నిల్వ చేయడం జరుగుతుంది. దానిని మొక్కలు వినియోగించుకుంటాయి, మొక్కలు ఏం చేస్తాయి, రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి. ఇలా రెండు ఒకదానికొకటి సహకరించుకుంటాయి కాబట్టి ఈ సంబంధాన్ని మనం ఏమని పిలుస్తామంటే సహజీవనం లేదా సింబియోసిస్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల నేల సారం అనేది పెరుగుతుంది. ఋతుపవనాల సమయంలో పప్పుధాన్యాల మొక్కలను రైతులు పొలంలో కలిపి దున్నుతారు. ఇది మనకు ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అవుతుంది. ఏంటంటే లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల ఏమవుతుంటే నేల యొక్క సారం అనేది పెరుగుతుంది. ఓకేనా, నేలలో ఉండే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఆ సమ్మేళనాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. నెక్స్ట్ మనకు ఇక్కడ బీటీ అంటే అర్థం ఏంటంటే బాసిల్లస్ తురిన్ జెనిసిస్ అనమాట. బీటీ అంటే అర్థం ఏంటి, బాసిల్లస్ తురిన్ జెనిసిస్. ఇది ఒక రకమైన బ్యాక్టీరియం. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలు లేదా పంటలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది. అందుకే దీనిని బయోపెస్టిసైడ్గా, జీవ సంబంధ పురుగు మందుగా ఉపయోగించడం జరుగుతుంది. దీనిని బీటీని, ఈ టాక్సిన్ ఉత్పత్తి చేసే జన్యువును జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి పంట మొక్కల కణాలలోనికి బదిలీ చేసి జన్యు మార్పిడి పంట మొక్కలను రూపొందిస్తారు. ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుంచి రక్షించుకుంటాయి. ఉదాహరణకి బీటీ, పత్తి, ఇవి మొక్కలు జంతువుల మీద తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. బీటీ ప్రభావం గురించి మీరు తర్వాత తరగతిలో చర్చించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కృత్యం ఇవ్వడం జరిగింది. ఏంటా కృత్యం అంటే, పాఠశాల బడి తోటలో ఒక మూలన లేదా మీ ఇంటి లోపల ఖాళీ స్థలంలో రెండు గుంటలు తవ్వండి, లేదా రెండు ఖాళీ కుండలు తీసుకోండి, వాటిని సగం వరకు మట్టితో నింపండి. ఒకదానిని రాలిన ఆకులు, వృధా అయిన కూరగాయలు, కాగితం ముక్కలు, చెత్తాచారంతో నింపండి. రెండవ దానిలో వాడిపారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ సంచులు, ఖాళీ గాజు సీసాతో నింపండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండు కుండలను లేదా గుంతలను మట్టితో కప్పండి, వాటిపై నీటిని చల్లండి. ఈ విధంగా ప్రతిరోజు నీరు చల్లండి. 3-4 వారాల తర్వాత గుంతల లేదా కుండలపై మట్టిని తొలగించండి. మీరు చేసిన పదార్థాలలో ఏవేమి మార్పులు వచ్చాయో పరిశీలించండి. ఈ మార్పులకు మీరు ఏమి గమనించారు, దేనిలో పదార్థాలు కుళ్ళాయి, ఎందుకు,
కులని పదార్థాల వల్ల మనకేమైనా నష్టం ఉందా చర్చించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సొల్యూషన్ నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మార్పులను మీరు మీ పరిసరాల్లో కూడా గమనించే ఉంటారు. సూక్ష్మజీవులు మన చుట్టూ ఉన్న పరిసరాలలో వృధాగా పడి ఉన్నటువంటి వ్యర్థాలను కులిపేటట్లు చేస్తాయి. ఇవి వ్యర్థాలను సరళ పదార్థాలుగా మార్చివేస్తాయి. సూక్ష్మజీవులు మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేయటం ద్వారా మనకు సహాయం చేస్తాయి. ఐ రిపీట్, ఇక్కడ కూడా మనకు బేసిక్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సూక్ష్మజీవులు ఏం చేస్తాయంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను వృధాగా పడి ఉన్నటువంటి వ్యర్థాలను కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. ఇవి వ్యర్థాలను సరళ పదార్థాలుగా మార్చివేస్తాయి. సూక్ష్మజీవులు ఏం చేస్తాయి, మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా మనకు సహాయాన్ని అందిస్తాయి. నెక్స్ట్, ఒకవేళ మన పరిసరాల్లో సూక్ష్మజీవులు లేకపోతే ఏం జరుగుతుందో ఊహించడం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, మురికి నీటిని శుద్ధి చేయడంలో అనేక బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఎంతో సహాయపడతాయి. సముద్రంలో ఓడల నుండి ప్రమాదశత్తు ఒలిగిపోయిన నూనె తెట్టు వల్ల సముద్రంలోని అనేక జీవులు సరైన ఆక్సిజన్ వెలుతురు దొరకక చనిపోతాయి. నూనెను తినే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా నూనె తెట్టు జలచరాలకు ప్రమాదకరం కాకుండా నియంత్రిస్తారు. నెక్స్ట్, అపాయకరమైన సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు పంట మొక్కలు, జంతువులు, మానవులలోని వివిధ రకాల వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తులను, ఇతర వస్తువులను కూడా పాడు చేస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మానవులలో వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులు. ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ను సందర్శించి వివిధ రకాల సూక్ష్మజీవుల వల్ల వచ్చే వివిధ రకాల వ్యాధులను గురించి అడిగి తెలుసుకోండి. వివరాలు నోట్బుక్లో నమోదు చేసి మీ మిత్రులతో చర్చించడం చెప్పేసి జరిగింది. నెక్స్ట్, సూక్ష్మజీవులు మన పరిసరాలలో అంతటా వ్యాపించి ఉంటాయి అన్న విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి. వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను ఏమని పిలుస్తామంటే మనం వ్యాధి జనకాలు అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం, వ్యాధి జనకాలు అని పిలవడం జరుగుతుంది. ఈ వ్యాధి జనకాలు పీల్చే గాలి ద్వారా, తాగే నీరు ద్వారా, తినే ఆహారం ద్వారా మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అదేవిధంగా వ్యాధికి గురైనటువంటి వ్యక్తులను తాకడం వల్ల, అంటే డైరెక్ట్ కాంటాక్ట్గా ఉండడం వల్ల కూడా, రోగవాహకాలైనటువంటి జంతువుల ద్వారా లేదా కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు సాధారణంగా మీకు కానీ మీ కుటుంబంలోని వారికి లేదా మిత్రులకు జలుబు, దగ్గు వంటి వ్యాధులు రావడాన్ని మీరు గమనించే ఉంటారు. జలుబు, దగ్గు వచ్చిన వ్యక్తులు తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వారి నుండి వ్యాధికారక సూక్ష్మజీవులు గాలిలోనికి ప్రవేశిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యవంతులను చేరి వారికి కూడా జలుబు వచ్చేలా చేస్తాయి. ఈ విధంగా వ్యాధి వచ్చిన వారి నుండి ఆరోగ్యవంతులకు సంక్రమించే వ్యాధులను ఏమని పిలుస్తామంటే మనము అంటువ్యాధులు లేదా కమ్యూనికేబుల్ డిసీజెస్ అని చెప్పేసి అంటాము. అంటువ్యాధులు గాలి, నీరు, ఆహారం లేదా రోగితో సన్నిహితంగా ఉండడం లేదా వారు ఉపయోగించిన రుమాలు, టవాల్ ద్వారా లేదా ఈగలు, దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఈ కీటకాలను లేదా జంతువులను ఏమని పిలుస్తామంటే మనము వ్యాధి వాహకాలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, వ్యాధి వాహకాలు అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, జలుబు, కండ్లకలక, టైఫాయిడ్, మశూచి, చికెన్ పాక్స్, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్య మొదలైనవన్నీ కూడా అంటువ్యాధులు. ఇవి ఇంపార్టెంట్. అంటువ్యాధులు ఏంటంటే అవి జలుబు, కండ్లకలక, టైఫాయిడ్, మశూచి, చికెన్ పాక్స్, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్య ఇవన్నీ కూడా ఏంటి, అంటువ్యాధులు. డైరెక్ట్గా మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ కావచ్చు అంటే, ఈ క్రింది మనలో అంటువ్యాధి కానిది అని చెప్పేసి టెట్లో అడిగే సింపుల్ క్వశ్చన్. అందులో మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఆప్షన్స్ నాలుగు ఇస్తాడు. ఆ నాలుగుట్లో ఈ ఇందులో ఉన్నటువంటి మూడు ఆన్సర్స్ మనకు ఉంటాయి. ఒకటి డిఫరెంట్గా ఇస్తాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే కానిది కాబట్టి అది అవుతుంది. లేకపోతే ఈ క్రింది వాటిలో అంటువ్యాధి అని చెప్పేసి ఇచ్చి మూడు డిఫరెంట్గా ఇచ్చి ఒకటి ఇందులో ఈ లిస్టులకి నుంచి అడగడం జరుగుతుంది. ఇవి టెట్లో అడగడం బిట్. నెక్స్ట్, ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలగజేస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధికారక క్రిములను వ్యాపింపజేస్తుంది. అంటే ఇక్కడ దోమ వాహకంగా పనిచేస్తుందన్నమాట. ఇది ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్. ఇది ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి ఏం చేస్తుందంటే మలేరియాను కలగజేస్తుంది. అయితే ఈ మలేరియాకు వాహకంగా ఉండేది ఏంటంటే దోమ. అది ఏ దోమ అంటే ఆడ ఎనాఫిలిస్ దోమ అనమాట. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అది ప్రీవియస్గా టెట్లో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్, దోమలు ఇతర వ్యాధులకు కూడా వాహకాలుగా ఉంటాయి. దోమలు ఇతర వ్యాధులకు కూడా వాహకాలు ఉంటాయి. దోమలను నియంత్రించడం ద్వారా వాటి వల్ల వచ్చే వ్యాధుల వ్యాప్తిని కూడా మనం అరికట్టవచ్చు. దోమలు కుంటలు, చెరువులు, పగిలిన కుండలు, పనికిరాని పూల కుండీలలోని నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడతాయి. మన పరిసరాలను ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి, దోమలు మనల్ని కుట్టకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
దోమల వల్ల వచ్చే ఇతర వ్యాధులు ఏవని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. నెక్స్ట్ డాక్టర్ రొనాల్డ్ రాస్ మలేరియాను కలుగజేసే సూక్ష్మజీవి, అంటే ఇదొక పరాన్నజీవి, ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కనుగొనడం జరిగింది. దీనికి గాను 1902 ఈయనకు నోబెల్ పురస్కారం లభించింది. ఈయన పరిశోధనలు సికింద్రాబాద్లో చేయడం జరిగింది. మనకు అనుబంధంలో ఈయన గురించి మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఈగలు కూడా వ్యాధులు కలుగజేసే సూక్ష్మజీవులను తీసుకెళ్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా మొదలైన వ్యాధులు ఈగల వల్ల వ్యాప్తి చెందుతాయి. ఈగలు చెత్త చెదరంపైన, వ్యాధితో బాధపడే వ్యక్తుల జంతువుల మలం పైన వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఈగలు మూతలు పెట్టని ఆహార పదార్థాలపైన వాలినప్పుడు దాని శరీరానికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈగలు వాలిన ఆహార పదార్థాలకు బదిలీ అవుతాయి. ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకున్న వారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం మూతలు పెట్టని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అందుకే మనం ఆహార పదార్థాలపైన ఎల్లప్పుడూ మూతలు పెట్టాలి. ఈగలు చెత్త చెదరాలపై సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈగలను నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఇది ఈ పట్టిక ఏదైతే ఉందో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రోజుకు ఒక్కసారైనా మినిమంగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పక్క నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈసారి బిట్ ఏదైనా ఉంది అంటే టెట్లో అది వ్యాధులకు సంబంధించింది ఏదైనా బిట్ ఉందంటే కంపల్సరీగా ఈ పట్టిక నుంచి అడగడం జరుగుతుంది. ఒకసారి ఈ పట్టికను జాగ్రత్తగా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, వ్యాధి పేరు ఏం పేరంటే క్షయ. వ్యాధిని కారకం అంటే వ్యాధి కారకం అంటే ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్టీరియా. అది ఏ విధంగా సంక్రమిస్తుందంటే గాలి ద్వారా సంక్రమించడం జరుగుతుంది. మరి దీనికి నివారణ పద్ధతులు ఏంటంటే టీకాలు తీసుకోవాలి. ఏం టీకా తీసుకోవాలంటే క్షయకైతే బీసీజీ టీకా తీసుకోవాలి. రోగి ఉపయోగించిన సామాగ్రిని ఉపయోగించరాదు, ఎందుకంటే ఇది ఒక రకమైన అంటువ్యాధి. నెక్స్ట్ మశూచి. మశూచి అనేది వ్యాధి. ఏ విధంగా వ్యాధి కారకం ఏంటంటే వైరస్ ఏ విధంగా వస్తుంటే గాలి ద్వారా సోకే అవకాశం ఉంటుంది. దీనికి టీకాలు ఏంటంటే వరిసెల్ల టీకాని వాడాలి. ఏంటది మశూచికి అయితే వరిసెల్ల. నెక్స్ట్ తట్టు లేదా గౌదబిల్లలు అనే వ్యాధికి కారణం ఏంటంటే వైరస్ వ్యాప్తి చెందిస్తాయి. ఏ విధానం ద్వారా అంటే గాలి ద్వారా. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎంఎంఆర్ టీకా ఇవ్వాలి. ఎంఎంఆర్ టీకా ఇవ్వడం జరగాలి. నెక్స్ట్ పోలియో వ్యాధి వైరస్ వల్ల వస్తుంది. గాలి లేదా నీరు ద్వారా సంక్రమించే అవకాశం ఉంటుంది. దీనికి మనము ఏం చేస్తామంటే సొల్యూషన్గా పోలియో చుక్కల మందును అంటే ఓపీవీని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్వైన్ ఫ్లూ వ్యాధికి అయితేనేమో వ్యాధికారకం వచ్చేసి వైరస్. ఏ విధానం ద్వారా అంటే గాలి ద్వారా. దీనికి టీకాలు అనేవి ఉంటాయి డైరెక్ట్గా. నెక్స్ట్ కలరా లేదా టైఫాయిడ్కి అయితేనేమో బ్యాక్టీరియా అనే వ్యాధికారకం ద్వారా సంక్రమిస్తుంది. ఇది ఏ విధంగా అంటే వ్యాపించే విధానం ఏంటంటే కలుషితమైన నీరు, ఆహారం, ఈగ అనేది వాహకంగా పనిచేస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన అలవాట్లు, మరిగించిన నీరు అనేది తాగడం జరగాలి. నెక్స్ట్ మలేరియా. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే వ్యాధికారకం ద్వారా వ్యాపిస్తుంది. ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. సొల్యూషన్ ఏంటంటే దోమ తెరలు లేదా దోమలను పారద్రోలే రసాయనాలను మనం వాడాలి. నీరు నిల్వ లేకుండా మనము చూడడం జరగాలి. ఓకేనా? నెక్స్ట్ డెంగ్యూ వ్యాధి. డెంగ్యూ వ్యాధి కూడా మనకు వైరస్ వల్ల వస్తుంది. ఇది ఏ దోమ వాహకంగా పనిచేస్తుందంటే ఎడిస్ దోమ. ఏంటండి ఎడిస్ దోమ? ఇది కూడా సేమ్ మలేరియా లాగానే. నెక్స్ట్ చికెన్ గున్య. చికెన్ గున్య కూడా వైరస్ వల్ల వస్తుంది. దీనికి వాహకం ఏంటంటే ఎడిస్ దోమ అనేది వాహకంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ దోమ తెరలను అంటే దోమలకు సంబంధించింది కాబట్టి మూడు కూడా ఒకటే అవుతుంది. నెక్స్ట్ మెదడు వాపు వ్యాధి. దీన్నే మనము ఏమని పిలుస్తామంటే ఇంకా జపనీన్ ఎన్ సెఫలైటిస్ అని పిలవడం జరుగుతుంది. దీనికి వ్యాధి కారకం ఏంటంటే వైరస్. ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే ఆడ క్యూలెక్స్ దోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మలేరియా వ్యాధి అయితేనేమో వాహకం ఏముంటుందంటే ఆడ ఎనాఫిలిస్ దోమ అనేది ఉంటుంది. మరి ఇక్కడ మెదడు వ్యాపి వ్యాధికి అయితే వాహకం ఏదంటే ఆడ క్యూలెక్స్ దోమ. ఏంటంటే ఆడ క్యూలెక్స్ దోమ అనేది వాహకంగా ఉంటుంది. నెక్స్ట్ డిఫ్తీరియా, కోరిత దగ్గు, ధనుర్వాదం, హెపటైటిస్ బి, హెమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి ఇవన్నీ కూడా బ్యాక్టీరియా అండ్ వైరస్ వల్ల వ్యాప్తి చెందుతాయి. సో దీనికి ఇది ఏ విధంగా వ్యాప్తి చెందునంటే కలుషితం నీరు, అదేవిధంగా ఆహారం, ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే పెంటా వ్యాలెంట్ అనే టీకాను మనము తీసుకోవాలి. నెక్స్ట్
డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాదం అయితేనేమో సేమ్ బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. కలుషితపు నీరు, ఆహారం, ప్రత్యక్ష తాకిడి ద్వారా మనకి ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే డీపీటీ ట్రిపుల్ యాంటీజెన్ని తీసుకోవడం జరగాలి. ఆంథ్రాక్స్ వ్యాధి పశువులలో, గొర్రెలలో, మేకలలో, మనుషులపై కూడా ప్రభావం చూపుతుంది. పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే గాలికుంటు వ్యాధి, చేపలు, రొయ్యలలో వచ్చే ముప్పకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు, కోళ్ళలో వచ్చే బర్డ్ ఫ్లూ, కుక్కలలో వచ్చే రేబీస్ మొదలైనవన్నీ కూడా సూక్ష్మజీవుల వల్లనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మొక్కలలో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు. ఇక్కడ మనకి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఆంథ్రాక్స్ వ్యాధి ఏం చేస్తుందంటే పశువులలో వస్తుంది, గొర్రెలలో వస్తుంది, మేకలలో వస్తుంది, అదేవిధంగా మనుషులపైన కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాడి పశువుల యొక్క గిట్టలు, పాదాలకు వచ్చే వ్యాధి ఏంటంటే గాలికుంటు వ్యాధి. నెక్స్ట్ చేపలు, రొయ్యలలో వచ్చే ముప్పకుళ్ళు వంటి వైరస్ వ్యాధులు, కోళ్ళలో వచ్చే బర్డ్ ఫ్లూ, కుక్కల్లో వచ్చే రేబీస్ మొదలైనవి కూడా దేని వలన అంటే సూక్ష్మజీవుల వల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ సూక్ష్మజీవులు మొక్కలలో కూడా వ్యాధులు కలగజేస్తాయి. మన పంటలను సంరక్షించుకోవడానికి వీటి గురించి అధ్యయనం చేయడం అవసరం. కింది పట్టికలో పంటలకు వచ్చే కొన్ని వ్యాధులు, వాటిని కలగజేసే సూక్ష్మజీవులు ఇవ్వబడ్డాయి. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యాధి సిట్రస్ కాంకర్ అనే వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవి ఏంటంటే బ్యాక్టీరియా. ఏ విధంగా వస్తుందంటే గాలి ద్వారా వస్తుంది. నెక్స్ట్ చెరుకుకు అయితే ఎర్రకుళ్ళు తెగులు వస్తుంది. ఇది దేనివల్ల వస్తుందంటే శిలీంద్రం వల్ల వస్తుంది. ఏ విధంగా విధానం ఏంటంటే గాలి మరియు మొలకల ద్వారా వస్తుంది. నెక్స్ట్ వేరుశనగలు అయితే టిక్కా తెగులు అనేది వస్తుంది. దీనికి కారణం ఏంటంటే శిలీంద్రం. ఇది గాలి మరియు విత్తనాల ద్వారా రావడం జరుగుతుంది. నెక్స్ట్ పొగాకులు అయితే ముసాయిక్ వ్యాధి అనేది వస్తుంది. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనికి కారణం ఏంటంటే వ్యాధి కారకం కీటకాలు అన్నమాట. వరిలో కాటుక తెగులు అనేది వస్తుంది. ఇది కారణం ఏంటంటే శిలీంద్రం వల్ల వస్తుంది. ఇది కూడా గాలి ద్వారా సంక్రమించే విధానం. నెక్స్ట్ ఆహారం విషతుల్యం కావడం. కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన వారి గురించి అప్పుడప్పుడు మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉంటాం. పాడైపోయిన ఆహారం తినడం వల్ల అది విషంగా మారి వ్యక్తులు అస్వస్థతకు గురవుతారు. కొన్ని సూక్ష్మజీవులు విష పదార్థాలని ఉత్పత్తి చేయడం వల్ల ఆహారం విషపూరితం అవుతుంది. ఈ రకమైన కలుషిత ఆహారం తింటే వాంతులు, విరేచనాలు కలుగుతాయి. ఒక్కొక్కసారి మరణం కూడా సంభవించవచ్చు. నెక్స్ట్ క్లాస్ట్రిడియం బొట్యులినియం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధి ఏంటంటే బొట్యులిజం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉన్న బిట్. ఏంటంటే క్లాస్ట్రిడియం బొట్యులినం అనే బ్యాక్టీరియా ఆహారం అనేది కలుషితం కావడానికి ముఖ్య కారణం. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణమైనటువంటి బ్యాక్టీరియా అని చెప్పేసి చూడడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, క్లాస్ట్రిడియం బొట్యులినం. దీనివల్ల కలిగే వ్యాధిని ఏమవుతుందంటే బొట్యులిజం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆహారం నిల్వ చేయడం. ఆహార పదార్థాలపై సూక్ష్మజీవులు పెరిగితే అవి ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తాయి. పాడైన ఆహారానికి చెడు వాసన, రుచి అనేది ఉంటుంది. ఆహారంలో ఉన్న నీరు, తడి, సూక్ష్మజీవులు పెరగడానికి దోహదపడతాయి. మనం ఆహారాన్ని ఎలా నిల్వ చేసుకోవచ్చు, ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులు పెరగకుండా ఎలా నిరోధించుకోవచ్చు ఆలోచించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మన ఇళ్లలో వివిధ రకాల ఆహార పదార్థాలు అనేవి ఎలా నిల్వ చేస్తారు 6వ తరగతిలో నేర్చుకున్నాం. ఉదాహరణకి పచ్చళ్ళ తయారీలో అయితే ఉప్పు, నూనె కలుపుతారు. చేపలకైతే ఉప్పు కలపడం, పొగబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు అనేవి చక్కెర పాకంలో వేసి వేడి చేయడం వల్ల, కూరగాయల ముక్కలు, చేపలు ఉప్పు కలిపి ఎండబెట్టడం వల్ల రకరకాల ఆహార పదార్థాలను మనం నిల్వ చేస్తారు. ఈ పద్ధతులలో ఏం జరుగుతుంది, ఆహార పదార్థాల నుంచి నీరు లేదా తడిని తొలగించడం అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆహార పదార్థాల నుంచి నీరు లేదా తడిని తొలగించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు పరిస్థితులలో సూక్ష్మజీవులు అనేవి పెరగవు. సో ఆహారాన్ని నిల్వ చేసి మరికొన్ని పద్ధతులు తెలుసుకుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే వేడి మరియు చల్లని పద్ధతిలో ఆహారాన్ని నిల్వ చేయడం. మీ ఇంట్లో పాలను తాగడానికి లేదా నిల్వ చేయడానికి ముందు వేడి చేయడం చూసే ఉంటారు. పాలను పెరుగుగా మరగబెట్టడం వల్ల దానిలోని సూక్ష్మజీవులు అనేవి నశిస్తాయి. భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలను, పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుతాం కదా. రిఫ్రిజిరేటర్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేస్తుంది. సూక్ష్మజీవులు అతి తక్కువ ఉష్ణోగ్రతల దగ్గర అంతగా వృద్ధి చెందవు. నెక్స్ట్ పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్ మరొక రకమైన నిల్వ చేసే విధానం.
బజార్లలో అమ్మే పాల ప్యాకెట్లపైన పాశ్చరైజ్డ్ మిల్క్ అని రాసి ఉండడని మీరు చదివే ఉంటారు. ఈ విధానంలో సేకరించిన పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్, జాగ్రత్తగా వినండి, ఎంత 72 డిగ్రీల సెంటీగ్రేడ్, ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్లో ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం. సో అది మాత్రం గుర్తుంచుకోండి, టెక్స్ట్ అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ మా సొంతంగా ఏది కూడా ఆలోచించి మేము మిస్గైడ్ మాత్రం చేయము. కాకపోతే సహాయం చేయకుండా అని సరే ఉంటాం, కానీ మిస్గైడ్ మాత్రం అస్సలు చేయము మేము. దీని గురించి చాలా కాంట్రవర్సీ కూడా అయింది నాకు, కాబట్టి మీకు మరీ మరీ చెప్తున్నాను. పాశ్చరైజేషన్ విధానంలో మనకి ఇక్కడ ఏమిచ్చాడు, 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండ్ టెట్ అండ్ డిఎస్లో అడగాల్సిన అడిగే అవకాశం ఉన్నటువంటి బిట్ అన్నమాట ఇది. తర్వాత త్వరగా చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా మటుకు సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధింపబడతాయి. లూయీ పాశ్చర్ కనుగొన్న ఈ పద్ధతిని పాశ్చరైజేషన్, అంటే హై టెంపరేచర్ షార్ట్ టైం పాశ్చరైజేషన్, అంటే HTST అంటారు. పాశ్చరైజేషన్ విధానం కనిపెట్టకపోతే ఏం జరిగి ఉండేది ఆలోచించాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాజరోస్ పల్లంజని అనే శాస్త్రవేత్త 1768 వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించిన మొదటి వ్యక్తి. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇది ఎవరు కూడా ఊహించి ఉండరు, ఎందుకంటే అందరు ఎక్కువ లూయీ పాశ్చర్ అక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి బిట్ని మిస్ చేసుకుంటారు. సో ఇలాంటి బిట్స్ మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాంటి స్పెషల్గా ఫోకస్ చేసి మరీ చదువుకోవాలి. సూక్ష్మ అంటే వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులను చంపవచ్చని ప్రయోగపూర్వకంగా నిరూపించిన మొదటి వ్యక్తి అని చెప్పేసి మనకి ఇచ్చి ఆ ఆప్షన్ 1లోనే మనకు లూయీ పాశ్చర్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే, మనకు తెలుసు లూయీ పాశ్చర్ ఏమని చేశాడు, పాలను వేడి చేసి మళ్ళీ చల్లార్చి సూక్ష్మజీవులను పెరగకుండా చేస్తాడు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్కి లూయీ పాశ్చర్కి వెళ్తాం. కానీ మనకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమిచ్చారంటే లాజరోస్ పాలంజని అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పాశ్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానం కనుగొనడానికి మార్గం చూపింది. ఈ విధానంలో స్టెరిలైజేషన్ అంటే గది లేదా పెట్టెలో ఉంచిన వస్తువులను ఎలా చాలా ఎక్కువ వేడి వద్ద 30 నిమిషాల సేపు వేడి చేస్తారు, దీనితో హానికర సూక్ష్మజీవులను నశిస్తాయి. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఉపయోగించే శస్త్రచికిత్స సామాగ్రి వస్తువులను తప్పనిసరిగా స్టెరిలైజ్డ్ చేసిన వాటిని శస్త్రచికిత్స నిపుణులు వాడతారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా రోగులను కాపాడవచ్చు. నెక్స్ట్ నిల్వ చేయడం ప్యాకింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, శీతల పానీయాలు, తినుబండారాలు మొదలైనవి సీలు చేసిన గాలి తగలని డబ్బాలలో అమ్ముతున్నారు. ఈ ప్యాకింగ్లలోకి సూక్ష్మజీవులు బయట నుంచి ప్రవేశించకుండా కాపాడుతుంది. సరైన విధానంలో ఆహారాన్ని నిల్వ చేయడం క్రింది విధంగా మనకు సహాయపడుతుంది. ఫస్ట్ వన్, ఆహారం పాడవకుండా ఇది నిరోధిస్తుంది. నెక్స్ట్ ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, ఆహార నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు, రకరకాల ఆహార పదార్థాలను దూర ప్రాంతాలలో మరియు అన్ని కాలాల్లో అందుబాటులోకి ఉంచవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధాన్ని ఏదైతే ఉందో ఈ అనుబంధం అంతా కూడా మన PDFలోనే చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఒకసారి PDFని రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు మనము టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాము, కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం PDFలో ఏదైతే ప్రొవైడ్ చేసుకున్నామో దాన్ని కూడా మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు సూక్ష్మజీవుల ప్రపంచం భాగం 2. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అదేవిధంగా లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి, అండ్ ఆల్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ సూక్ష్మజీవులు నేలలో, నీటిలో, గాలిలో, జంతువుల మొక్కల శరీరాల్లో ఉంటాయి. వీటిలో మరికొన్ని మనకు ఉపయోగపడతాయి, మరికొన్ని హాని కలిగిస్తాయి. ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, నిత్య జీవితంలో కొన్ని సూక్ష్మజీవులు మనకు చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు పెరుగు, ఇడ్లీ, దోశ, బ్రెడ్, కేక్ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు వ్యాధులు నయం చేసే మందులు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. మరికొన్ని రైతు నేస్తాలుగా నేల సారాన్ని పెంచడంలో సహాయపడతాయి. నెక్స్ట్ గోరువెచ్చని పాలను 2 చిన్న గిన్నెలు తీసుకోండి. అంటే ఇదంతా చేస్తే ఏమవుతుందంటే మజ్జిగ లేదా పెరుగులో ఉన్న లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పాలను పెరుగుగా మార్చుతుంది. బేకరీలో బ్రెడ్ తయారు చేసేటప్పుడు మైదాపిండికి ఈస్ట్ కలిపినప్పుడు కొద్ది సమయం తర్వాత మైదాపిండి అనేది ఉబ్బుతుంది. ఎందుకంటే కిణ్వన ప్రక్రియలో ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. వాయు బుడగల వల్ల మైదాపిండి అనేది స్పాంజిలాగా మారుతుంది. నెక్స్ట్ సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు. ఈస్టు కలిపిన గిన్నెలో వచ్చే వాసనకు కారణం ఏంటంటే ఆల్కహాల్ యొక్క లక్షణం.
చక్కెరను ఈస్టులు ఆల్కహాల్గా మార్చుతాయి. ఈ విధంగా చక్కెరలను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమని పిలుస్తామంటే మనము కిణ్వనం అని పిలవడం జరుగుతుంది. ఈ పద్ధతిని పెద్ద మొత్తంలో ఆల్కహాలు, వైన్, బీర్ మొదలగు వాటి తయారీలో ఉపయోగిస్తారు. ఇందుకోసం ఈస్టును సహజ చక్కెరలు కలిగిన బార్లీ, గోధుమ, వరి, ద్రాక్ష రసాలలో పెంచుతారు. నెక్స్ట్ మందుల తయారీలో సూక్ష్మజీవుల ఉపయోగాలు. మనం ఎప్పుడైనా జబ్బు పడ్డప్పుడు, గాయపడినప్పుడు డాక్టర్లు మనకు మందులు ఇస్తారు. ఆ మందులు రోగకారక సూక్ష్మజీవులను చంపివేస్తాయి. ఈ రకమైన మందులను మనం ఏమనుకుంటామంటే సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అని అంటాము. కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవ నాశకాలను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకి శిలీంధ్రాలు ప్రస్తుతం పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్టెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను ఉత్పత్తి చేస్తున్నారు. బ్యాక్టీరియా వల్ల వచ్చే టైఫాయిడ్, క్షయ, గనేరియా, డయేరియా వంటి అనేక వ్యాధులను ఈ సూక్ష్మజీవనాశకులు నయం చేస్తాయి. అదేవిధంగా సెప్టిసీమియా అంటే ఇది విషపూరితమైన రక్తం వంటి వ్యాధులను కూడా నిరోధిస్తాయి. నెక్స్ట్ సూక్ష్మజీవనాశకాలను జంతువులలో, మొక్కలలో కూడా బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నియంత్రించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ మీకు తెలుసు, అర్హత కలిగిన డాక్టర్ ఇచ్చిన సూచనల ప్రకారమే యాంటీబయాటిక్స్ ఉపయోగించాలి. లేకపోతే మనకు హాని కలగవచ్చు. అవసరం లేకున్నా సరే యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల ఏమవుతుంది, మనకు రోగకారక క్రిములతో పోరాడే రక్త కణాలపై ప్రభావం చూపుతాయి మరియు రోగకారక బ్యాక్టీరియాలు నిరోధకతను పెంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ జీర్ణ వ్యవస్థలో మేలు చేసే బ్యాక్టీరియాని కూడా నశింపజేసే అవకాశం అనేది కూడా ఉంది. నెక్స్ట్ సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్ ఆవిష్కరణ. పెన్సిలిన్ సృష్టికర్త ఎవరంటే డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్. పెట్రిడిష్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించేది ఏంటంటే పెన్సిలియం. ఇంపార్టెంట్ బిట్ అది. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ సైన్యంలో డాక్టర్గా పనిచేసేవారు. యుద్ధంలో గాయపడిన సైనికులు బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్కు గురై చనిపోవడాన్ని ఈయన చూశారు. దీనికి కారణాలను అన్వేషించడానికి సూక్ష్మజీవ నాశకాలపై తన ప్రయోగశాలలో పరిశోధనలు చేయసాగాడు. తన పరిశోధనలో భాగంగా ఫ్లేమింగ్ బ్యాక్టీరియా సమూహాలను పెట్టిడిష్లలో పెంచాడు. ఒకరోజు పెట్టిడిష్లో జరిగిన ఒక రకమైన శిలీంధ్రం అందుబాటులో ఉంచుతున్న బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి ఆయన గమనించాడు. శిలీంధ్రం ఉత్పత్తి చేసిన ఆ పదార్థాన్ని వేరు చేసి ఇతర బ్యాక్టీరియా సమూహాలపై కూడా పరీక్షించాడు. ఆ పదార్థం ఇతర వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాల పెరుగుదలను కూడా నిరోధించినట్లు తెలుసుకున్నాడు. ఈ విధంగా వేరు చేసిన శిలీంధ్రమే ఏంటంటే పెన్సిలియం నోటాటంగా గుర్తించాడు. పెన్సిలియం అనే శిలీంధ్రం నుంచి ఉత్పత్తి చేసిన పదార్థానికి ఫ్లేమింగ్ పెన్సిలిన్ అని పేరు పెట్టడం జరిగింది. 1929 పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశకం ఆవిష్కరణను ప్రపంచానికి తెలిపాడు. పెన్సిలిన్ కనుగొందుకు 1945 సంవత్సరంలో డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లేమింగ్ మరొక ఇద్దరు శాస్త్రవేత్తలతో డాక్టర్ హోవర్ట్ ఫ్లోరీ మరియు డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్తో కలిపి నోబెల్ బహుమతి అనేది పొందడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్టీరియాల వల్ల కలిగే అనేక జబ్బులను నయం చేయడంలో ఉపయోగపడే పెన్సిలిన్ ఆవిష్కరణ స్టెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి అనేక రకాల యాంటీబయాటిక్ మందులను కనుగొనడానికి దోహదం చేసింది. నెక్స్ట్ అరియోమైసిన్ సృష్టికర్త ఎవరంటే డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. ఆయన కనిపెట్టిన యాంటీబయాటిక్స్ ఉదాహరణకి అరియోమైసిన్, దీన్ని మనం టెట్రాసైక్లిన్ అని పిలుస్తాం, బ్యాక్టీరియాలు కలగజేసే టైఫాయిడ్, క్షయ, ప్రేగు వంటి అనేక వ్యాధులను నయం చేస్తాయి. నెక్స్ట్ టీకాలు లేదా వ్యాక్సిన్స్. మనం ఏదైనా వ్యాధికి గురైనప్పుడు వాటిని తగ్గించేందుకు డాక్టర్లు మందులు ఇస్తారు. ఈ మందులను మనము టాబ్లెట్లు, టానిక్స్, ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటాం. ఏదైనా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి నుంచి రక్షించుకునేందుకు మన శరీరం కొన్ని రక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని మనం ఏమని పిలుస్తామంటే ప్రతిరక్షకాలు అని పిలవడం జరుగుతుంది. చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వేటిని అయితే మన శరీరంలోకి ప్రవేశపెడతారో వాటిని ఏమని పిలుస్తామంటే మనము వ్యాక్సిన్స్ అని అంటాము. వ్యాక్సిన్లను మన శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి. దానికి సంబంధించిన సమాచారం నిక్షిప్తం అనేది చేయబడుతుంది. ఈ విధంగా చంపబడిన లేదా బలహీనపరచబడిన వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను మన శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. ఏమంటాం? వ్యాక్సినేషన్ అంటాం. పోలియో వ్యాక్సిన్ను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలలో పోలియో వ్యాధి రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది నిరోధిస్తుంది. మరికొన్ని రకాల వ్యాధులు రాకుండా కూడా వ్యాక్సిన్ అనేది ఇస్తారు. ఉదాహరణకి మశూచి, అమ్మవారు, హెపటైటిస్, క్షయ, గౌదపిల్లలు, డిఫ్తీరియా, కోరిత దగ్గు, తట్టు మొదలైనవి. నెక్స్ట్ టీకాలు లేదా వ్యాక్సిన్స్ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులు రాకుండా మనల్ని చాలా కాలం పాటు రక్షిస్తాయి, కొన్నిసార్లు జీవితాంతం రక్షిస్తాయి. నెక్స్ట్ 5 సంవత్సరాల వయసులోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి అని చెప్పేసి మనకు అక్కడక్కడ కూడా మనము ప్రకటనలను చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు తెలుసా, డాక్టర్ జోనస్ సాక్ 1952 పోలియోకు టీకాను కనుగొన్నాడు. దాన్ని అందరికీ ఉచితంగా అందించాలనుకున్నాడు. అందుకే అతను దానిపై పేటెంట్ సర్వహక్కుల కోసం ప్రయత్నించలేదు. నెక్స్ట్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ పోలియో చుక్కల యొక్క మందును 1957 కనుగొనడం జరిగింది.
ఇప్పుడు వివిధ రకాల వ్యాధులు కలిగించే సూక్ష్మజీవుల బారి నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు అనేక రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ 300 సంవత్సరాల క్రితం ఈ విధంగా వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ల గురించి మనకు తెలియదు. 18వ శతాబ్దంలో అనేక మంది శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు పరిశోధనలే మనకు ఈ వ్యాక్సిన్లు లభించడానికి సహాయపడ్డాయి. ఈ రోజుల్లో సూక్ష్మజీవుల నుంచి వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు మానవులతో పాటు జంతువులను కూడా అనేక వ్యాధుల బారి నుంచి రక్షిస్తున్నాయి. కుక్క కాటుకు రేబీస్ వ్యాక్సిన్ను లూయి పాశ్చర్ కనుగొనడం జరిగింది. రేబీస్ కలుగజేసే వైరస్ రేబీస్ ఉన్న కుక్క మనిషిని కాటువేయడం ద్వారా మనిషిలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్, మశూచి టీకా ఆవిష్కరణ. గ్రామీణ ప్రాంతంలోని తన వైద్య వృత్తిని చేయాలని డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయన కనిపెట్టిన వ్యాక్సిన్ అనేక వ్యాధుల నుంచి మానవ జాతి అంతరించిపోకుండా రక్షించేందుకు ఎంతో సహాయపడింది. వైద్యం కోసం ఆయన వద్దకు వచ్చిన రైతులలో పాల కోసం ఆవులను పెంచేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి మశూచి సోకకపోవడాన్ని ఆయన గమనించాడు. అంటే కౌపాక్స్ సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి అభివృద్ధి చెంది అది వారిలో మశూచి వ్యాధి రాకుండా కాపాడుతుందని గుర్తించాడు. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ పాల డైరీలో పనిచేసే కౌపాక్స్ సోకిన వ్యక్తి శరీరం మీద ఉన్న బొబ్బర్ నుంచి స్రావాన్ని తీసి ఆరోగ్యంగా ఉన్న 8 సంవత్సరాల బాలునికి వారి తల్లిదండ్రుల అనుమతితో ఇచ్చాడు. 6 వారాల తర్వాత ఆ బాలుడిని మశూచికి గురిచేశాడు. కానీ ఆ బాలునిలో ఎటువంటి మశూచి లక్షణాలు కనబడలేదు. అంటే కౌపాక్స్ బొబ్బ స్రావంలో ఉండే పదార్థం మశూచి వ్యాధి రాకుండా వ్యాక్సిన్గా పనిచేసిందన్నమాట. ఈ మశూచి వ్యాక్సిన్ ఆవిష్కరణ లక్షలాది మందిని భయంకరమైనటువంటి రోగం నుంచి కాపాడింది. ఈ ఆవిష్కరణ తర్వాతి కాలంలో అనేక వ్యాధులకు వ్యాక్సిన్ కనుగొనడానికి మార్గం చూపింది. వ్యాక్సిన్ అనే పదం వాకా నుంచి వచ్చింది. వాకా అంటే అర్థం ఏంటంటే ఆవు అని అర్థం. నేలలో ఉండే సూక్ష్మజీవులు నేల సారం. నెక్స్ట్, మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉండే గాలిలో 78% నత్రజని వాయువు అనేది ఉంటుంది. మొక్కల పెరుగుదలకు నత్రజని అవసరం. అయితే మొక్కలు వాతావరణంలోకి ఉండే నత్రజనిని నేరుగా తీసుకోలేవు. రైజోబియం, నాస్టాక్, అనాబినా, అజటోబాక్టర్ వంటి సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాల రూపంలోకి మార్చి మొక్కలకు అందించడంలో సహాయపడతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. ఈ నత్రజని సమ్మేళనాలను నేలలోకి విడుదల చేస్తాయి. మొక్కలు వాటిని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, నత్రజని స్థాపన. చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కలు, అంటే ఉదాహరణకి బఠానీ, వేరుశనగ వంటి వేరు బొడిపిల్లలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన అనేది చేయడం జరుగుతుంది. రైజోబియం వాతావరణంలోని నత్రజనిని నత్రికల రూపంలోకి మార్చి వేర్లలో నిల్వ చేస్తాయి. దానిని మొక్కలు వినియోగించుకుంటాయి. మొక్కలు రైజోబియంకు ఆవాసాన్ని ఇస్తాయి. ఇలా రెండు ఒకదానికోటి సహకరించుకుంటాయి. కాబట్టి సంబంధాన్ని మనం ఏమనుకుంటామంటే సహ జీవనం అని పిలవడం జరుగుతుంది. లెగ్యూమ్ పంటలు పండించడం వల్ల నేల సారం అనేది పెరుగుతుంది. కోత తర్వాత పప్పు ధాన్యాల మొక్కలను రైతులు పొలంలో కలిపి దున్నుతారు. నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులు జీవ సంబంధిత వ్యర్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ సమ్మేళనాలు మొక్కల పెరుగుదలకు చాలా అవసరం. నెక్స్ట్, మీకు తెలుసా, బీటీ అంటే బాసిల్లస్ తురంజెనిసిస్. ఇది ఒక రకమైన బ్యాక్టీరియం. ఇది విడుదల చేసే ఒక రకమైన విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపివేస్తుంది. అందుకే దీన్ని బయో పెస్టిసైడ్గా, జీవ సంబంధ పురుగు మందుగా ఉపయోగిస్తారు. ఈ టాక్సిన్ ఉత్పత్తి చేసే జన్యువును జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా వేరు చేసి పంట మొక్కల కణాలలోకి బదిలీ చేసి జన్యు మార్పిడి ద్వారా పంట మొక్కలను రూపొందిస్తారు. ఈ జన్యు మార్పిడి మొక్కలు తమకు తామే స్వయంగా పురుగుల నుంచి రక్షించుకుంటాయి. ఉదాహరణకు ఏంటంటే బీటీ పత్తి. ఉదాహరణకంటే బీటీ పత్తి. ఇలాంటి మొక్కలు మనుషులతో సహా ఇతర జంతువుల మీద కూడా తీవ్ర ప్రభావం కలిగిస్తాయి. సూక్ష్మజీవులు మన చుట్టూ ఉన్న పరిసరాల్లో వృధాగా పడి ఉన్న వ్యర్థాలను కుళ్ళిపోయేటట్లు చేస్తాయి. వ్యర్థాలను సరళ పదార్థాలుగా మార్చివేస్తాయి. సూక్ష్మజీవులు మరియు చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా మనకు సహాయం చేస్తాయి. మురికి నీటిని శుద్ధి చేయడంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ఎంతో సహాయపడతాయి. సముద్రంలో ఓడల నుంచి ప్రమాదవశాత్తు ఒలికిపోయిన నూనె తట్టు వల్ల సముద్రంలోని అనేక జీవులు సరైన ఆక్సిజన్ వెలుతురు దొరకక చనిపోతాయి. నూనెను తినే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా నూనె తట్టు జలచరాలకు ప్రమాదకరం కాకుండా నియంత్రిస్తారు. నెక్స్ట్, అపాయకరమైనటువంటి సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మానవులకు, పంటలకు, జంతువులకు వివిధ రకాల వ్యాధులను కలగజేస్తాయి. ఇవి ఆహార పదార్థాలను, దుస్తులను, ఇతర వస్తువులను పాడు చేస్తాయి. నెక్స్ట్, మానవులలో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మన పరిసరాలలో అంతటా వ్యాపించి ఉంటాయి. వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను వ్యాధిజనకాలు లేదా పాథోజెన్స్ అని అంటారు. ఈ వ్యాధి కారకాలు తాగే నీరు ద్వారా, పీల్చే గాలి ద్వారా, తినే ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అదేవిధంగా వ్యాధికి గురైన వ్యక్తులను తాకడం వల్ల
రోగవాహకాలు అయినటువంటి జంతువుల ద్వారా, కీటకాల ద్వారా కూడా వ్యాధులు కలిగజేసే సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్, జలుబు దగ్గు వచ్చిన వ్యక్తులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వారి నుంచి వ్యాధికారక సూక్ష్మజీవులు గాల్లోనికి ప్రవేశిస్తాయి. తద్వారా అవి ఆరోగ్యవంతులను చేరి వాటికి కూడా జలుబు వచ్చేలా చేస్తాయి. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులను ఏమని పిలుస్తామంటే మనం అంటువ్యాధులు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, అంటువ్యాధులు గాలి, నీరు, ఆహారం, రోగితో సన్నిహితంగా ఉండడం, వారు ఉపయోగించిన రుమాలు, టవల్ ద్వారా, ఈగలు, దోమలు వంటి కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. ఈ కీటకాలను లేదా ఇతర జంతువులను వాహకాలు అంటారు. జలుబు, కండ్లకలక, మశూచి, స్వైన్ ఫ్లూ, క్షయ, చికెన్ గున్య, టైఫాయిడ్, చికెన్ ప్యాక్స్ మొదలైనవి అన్నీ కూడా అంటువ్యాధులే. నెక్స్ట్, ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మలేరియాను కలగజేస్తుంది. ఆడ ఎనోఫిలస్ దోమ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మలేరియా వ్యాధి కారక క్రిములను వ్యాపింపజేస్తుంది. అంటే ఇక్కడ దోమ వాహకంగా పనిచేస్తుంది అన్నమాట. నెక్స్ట్, దోమలు ఇతర వ్యాధులకు కూడా వాహకాలు. ఈ దోమలను నియంత్రించడం ద్వారా ఈ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. దోమలు నిల్వ ఉన్న నీటిలో గుడ్లు పెడతాయి. ఉదాహరణకి కుంటలు, పగిలిన కుండలు, టైర్లు, పనికిరాని పూల కుండీలు. నెక్స్ట్, మీకు తెలుసా డాక్టర్, రొనాల్డ్ రాస్ మలేరియాను కలగజేసే సూక్ష్మజీవి ఆడ ఎనోఫిలస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని కనుగొన్నాడు. దీనికి గాను 1902లో ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. నెక్స్ట్, ఈయన పరిశోధనలు సికింద్రాబాద్లో చేయడం జరిగింది. ఈగలు కూడా రకరకాల వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులను తీసుకెళ్తాయి. టైఫాయిడ్, కలరా, డయేరియా మొదలైన వ్యాధులు ఈగల వల్ల వ్యాప్తి చెందుతాయి. టెట్లో అడగాల్సిన బిట్టు, అంటే టెట్లో ఇలాంటి బిట్స్ అడుతుంటాయి. ఈగల వల్ల కలిగిన వ్యాప్తి చెందే వ్యాధులు ఏంటని చెప్పేసి టైఫాయిడ్, కలరా, డయేరియా ఈ విధంగా ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్, ఈగలో చెత్త చెదరం పైన వ్యాధితో బాధపడే వ్యక్తుల, జంతువుల మలం పైన వాలినప్పుడు వ్యాధికారక సూక్ష్మజీవులు ఈగ శరీరానికి అంటుకుంటాయి. ఈగలు మూతలు పెట్టిన ఆహార పదార్థాలపైన వాలినప్పుడు దాని శరీరానికి అంటుకున్న సూక్ష్మజీవులు ఈగలు వాలిన ఆహార పదార్థాలకు బదిలీ అవుతాయి. నెక్స్ట్, ఇటువంటి ఆహార పదార్థాలను తీసుకున్న వారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం మూతలు పెట్టని పదార్థాలను తినకూడదు. అందుకని మనం ఆహార పదార్థాలపై ఎప్పుడు మూతలు పెట్టాలి. ఈగలు చెత్త చెదరాలపై ఉత్పత్తి అవుతాయి. అందుకే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈగలను మనము నియంత్రించవచ్చు. నెక్స్ట్, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, టెట్ ప్లస్ డిఎస్లో రెండిట్లో కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న బిట్స్ ఈ టేబుల్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకేనా. ఫస్ట్, ఇక్కడ మనకు వ్యాధి ఏంటంటే క్షయవ్యాధి. క్షయవ్యాధికి ఒక కారకం ఏంటంటే బ్యాక్టీరియా. ఏ విధంగా వ్యాప్తి చెందుతుంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి నివారణ ఏంటంటే టీకాలు వేసుకోవాలి, బీసీజీ టీకాలు వేసుకోవాలి. రోగికి ఉపయోగించినటువంటి సామాగ్రిని ఉపయోగించరాదు. నెక్స్ట్, మశూచి వ్యాధి వైరస్ వల్ల వస్తుంది, గాలి ద్వారా సోకుతుంది. దీనికి టీకా ఏంటంటే వరిసెల్ల. ఏంటంటే టీకా వరిసెల్ల. నెక్స్ట్, తట్టు గోదబిల్లకైతేనేమో వైరస్ అనేది వ్యాధికారకం అవుతుంది. వ్యాపించే విధానం ఏంటంటే గాలి. టీకా ఏంటంటే ఎంఎంఆర్ టీకా వేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, పోలియో వ్యాధి వైరస్ వల్ల వస్తుంది, గాలి లేదా నీరు ద్వారా వ్యాప్తి చెందుతుంది. పోలియో చుక్కల మందును, ఓపీవీని వేసుకోవడం జరగాలి. నెక్స్ట్, స్వైన్ ఫ్లూ అయితేనేమో వైరస్ వల్ల కలుగుతుంది, ఇది కూడా గాలి ద్వారానే వ్యాప్తి చెందుతుంది. దీనికంటూ టీకాలు ఉంటాయి, అవి వేసుకోవాలి. నెక్స్ట్, కలరా టైఫాయిడ్ అయితే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. విధానం ఏంటంటే కలుషితమైన నీరు, ఆహారం. ఈగ అనేది వాహకంగా పనిచేస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిశుభ్రమైన అలవాట్లు, మరిగించిన నీరు అనేది తాగడం జరగాలి. నెక్స్ట్, మలేరియా. మలేరియా అనేది ప్లాస్మోడియం అనే వ్యాధికారకం ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీనికి వాహకంగా ఏది పనిచేస్తుందంటే ఆడ ఎనోఫిలస్ దోమ అనేది వాహకంగా పనిచేయడం జరుగుతుంది. సొల్యూషన్ ఏంటంటే దోమ తెరలు వాడాలి. ఈ దోమలను పారద్రోలే రసాయనాలు, నీరు నిల్వ లేకుండా చూడడం జరగాలి. దీనికి ఇదే విధంగా డెంగ్యూకి అదేవిధంగా చికెన్ గున్య, మెదడు వ్యాపి వ్యాధికి కూడా సేమ్ సొల్యూషన్. సో డెంగ్యూకి అయితేనేమో ఏ ద్వారా అంటే దేని ద్వారా వస్తుందంటే వైరస్ వల్ల వస్తుంది. చికెన్ గున్య, మెదడు వ్యాప్తి ఇవన్నీ కూడా వైరస్ వల్లనే వస్తున్నాయి. సో ఓకే, డెంగ్యూ అండ్ చికెన్ గున్య మాత్రం ఎడిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. మెదడు వ్యాపి వ్యాధి అయితేనేమో ఆడ క్యూలెక్స్ దోమ ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. సో మెదడు వ్యాపి వ్యాధికి ఇంకో పేరు ఏంటంటే జపనిన్ అండ్ సెఫలైటిస్ అనే పేరు ఉంటుంది. నెక్స్ట్, డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వదం, హెపటైటిస్ బి, హిమోఫిలస్, ఇన్ఫ్లుయెంజా బి ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వైరస్ వల్ల వస్తాయి. కలుషితపు నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతి అనేది ద్వారా ఈ విధానం ద్వారా వ్యాప్తి చెందుతుంది. సొల్యూషన్ ఏంటంటే పెంటా వ్యాలెంట్. అదేవిధంగా డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాదం మూడేమో బ్యాక్టీరియా ద్వారా వస్తాయి. సో దీని అంటే ఏ విధంగా వ్యాప్తి చెందాలంటే కలుషితపు నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతి ద్వారా. సొల్యూషన్ ఏంటి, డిపిటి ట్రిపుల్ యాంటీజెన్ని ఉపయోగించాలి. నెక్స్ట్, జంతువులలో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు. ఆంత్రాక్స్ వ్యాధి పశువులలో, గొర్రెలలో, మేకలలో, మనుషులపై కూడా ప్రభావం చూపుతుంది. పాడి పశువుల గిట్టలు, పాదాలకు వచ్చే గాలికుంటు వ్యాధి, నోటికి వచ్చే వ్యాధులు,
సెప్టిసీమియా వ్యాధి, చేపలు రొయ్యలలో వచ్చే మొప్పకులు వంటి వైరస్ వ్యాధులు, కోళ్ళలో వచ్చే ఫౌల్ పాక్స్ వ్యాధి, బర్డ్ ఫ్లూ, కుక్కలలో వచ్చే రేబీస్ మొదలైనవన్నీ కూడా సూక్ష్మజీవులలోనే వస్తాయి. నెక్స్ట్ మొక్కలలో వ్యాధులు కలగజేసే సూక్ష్మజీవులు. సూక్ష్మజీవులు మొక్కలలో కూడా వ్యాధులు కలగజేస్తాయి. మన పంటలను రక్షించుకోవడానికి వీటి గురించి అధ్యయనం చేయడం అవసరం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, సిట్రస్ కాంకర్ అనే వ్యాధి దేని ద్వారా కలగజేసే సూక్ష్మజీవి ఏంటంటే బ్యాక్టీరియా. ఏ విధంగా వస్తుందంటే గాలి ద్వారా. చెరుకుకు ఎర్రకుళ్ళు వ్యాధి వస్తుంది, అదేంటి, దేనివల్ల కలగజేసే సూక్ష్మజీవి ఏంటంటే శిలీంద్రం. ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే గాలి అండ్ మొలకలు. వేరుశనగలలో టిక్కా తెగులు వస్తుంది, అది శిలీంద్రం ద్వారా వస్తుంది. వ్యాపించే విధానం ఏంటంటే గాలి, విత్తనాలు. పొగాకులు అయితే ముసాయిక్ వ్యాధి వస్తుంది, ఇది వైరస్ కలగజేస్తుంది. దీనికి కీటకాలు అనేవి వ్యాపించే విధానం కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ వరిలో అయితే కాటుక తెగులు వస్తుంది, ఇది శిలీంద్రం కారణమవుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ ఆహారం విషతుల్యం కావడం. కొన్ని సూక్ష్మజీవులు విష పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఆహారం అనేది విషపూరితమవుతుంది. ఈ రకమైన కలుషిత ఆహారం తింటే వాంతులు, విరేచనాలు కలగజేస్తాయి, ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. అయితే క్లాస్ట్రిడియం బొట్యులిజం అనే బ్యాక్టీరియా ఆహారం కలుషితం కావడానికి ముఖ్య కారణం. దీనివల్ల కలిగే వ్యాధిని బొట్యులిజం అంటాం. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఇది, ఓకేనా? టెట్ అండ్ డిఎస్సి ఆస్పెక్ట్లో అడిగే అవకాశం ఉన్న బిట్ అన్నమాట. నెక్స్ట్ ఆహారం నిల్వ చేయడం. ఆహార పదార్థాలపైన సూక్ష్మక్రిములు పెరిగితే ఆహార పదార్థాలు పాడవుతాయి. పాడైన ఆహారం చెడు వాసన ఉంటుంది. ఆహారంలో ఉన్న నీరు, తడి సూక్ష్మజీవులు పెరగడానికి దోహదపడతాయి. పచ్చల తయారీలో ఉప్పు, నూనె కలపడం, జామ్లు, జల్లీలు, పండ్ల రసాలు చక్కెర పాకంలో వేసి వేడి చేయడం వల్ల, కూరగాయల ముక్కలు చేపలు ఉప్పు కలిపి ఎండబెట్టడం వల్ల రకరకాల ఆహార పదార్థాలను నిల్వ చేస్తారు. చేపలకు ఉప్పు కలపడం, పొగబెట్టడం ద్వారా నిల్వ చేస్తారు. ఈ పద్ధతులలో ఆహార పదార్థాల నుంచి నీరు లేదా తడిని తొలగించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు సూక్ష్మజీవులు పెరగవు. వేడి మరియు చల్లని పదార్థాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం. పాలను త్రాగడానికి లేదా నిల్వ చేయడానికి ముందు వేడి చేయడం లేదా మరగబెట్టడం వల్ల దానిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. మనం పండ్లు, కూరగాయలు భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాలు మొదలైన వాటిని రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచుతాం. రిఫ్రిజిరేటర్ సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపివేస్తుంది. సూక్ష్మజీవులు అతి ఎక్కువ, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంతగా వృద్ధి చెందవు. నెక్స్ట్ పాశ్చరైజేషన్. పాశ్చరైజేషన్కు మరొక రకమైన నిల్వ చేసే విధానం. బజార్లలో అమ్మే పాలను ప్యాకెట్లపైన పాశ్చరైజ్డ్ మిల్క్ అని రాసి ఉండడాన్ని మనం చూసే ఉంటారు. ఈ విధానంలో సేకరించిన పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత త్వరగా చల్లార్చి నిల్వ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల చాలా మటుకు సూక్ష్మజీవులు పెరగకుండా నిరోధింపబడతాయి. లూయి పాశ్చర్ కనుగొన్న ఈ పద్ధతిని పాశ్చరైజేషన్ అంటే హై టెంపరేచర్ షార్ట్ టైమ్ పాశ్చరైజేషన్ HTST అంటారు. పాశ్చరైజేషన్ ఆవిష్కరణ సూక్ష్మజీవి రహిత విధానంకు కనుగొనడానికి మార్గం చూపింది. ఈ విధానంలో స్టెరిలైజ్డ్ గది లేదా పెట్టెలో ఉంచిన వస్తువులను చాలా ఎక్కువ వేడి వద్ద 30 నిమిషాల సేపు వేడి చేస్తారు. దీనితో హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. శస్త్రచికిత్స సామాగ్రిని అంటే శస్త్రచికిత్స చేసేటప్పుడు ఉపయోగించే వస్తువులన్నీ కూడా తప్పనిసరిగా స్టెరిలైజ్డ్ చేయాలి. దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా రోగులను కాపాడవచ్చు. నెక్స్ట్ నిల్వ చేయడం మరియు ప్యాకింగ్ చేయడం. ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, శీతల పానీయాలు, తినుబండారాలు మొదలైనవన్నీ సీలు చేసిన గాలి తగలని డబ్బాలు అమ్ముతారు. ఈ ప్యాకింగ్ సూక్ష్మజీవులు ప్రవేశించకుండా కాపాడుతుంది. సరైన విధానంలో నిల్వ చేయడం ద్వారా ఆహారం పాడవడకుండా నిరోధించవచ్చు. ఆహారాన్ని ఎక్కువకాలం నిల్వ చేయవచ్చు. ఆహార నాణ్యతను ఎక్కువ కాలం కాపాడవచ్చు. కొన్ని రకాల పదార్థాలను దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడంతో పాటు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంచవచ్చు. నెక్స్ట్ మనం ఏమి నేర్చుకున్నాం. కొన్ని సూక్ష్మజీవులు ఉపయోగకరమైనవి, కొన్ని అపాయకరమైనవి. సూక్ష్మజీవులు ఇంటిలోనూ, పరిశ్రమలోనూ పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు కర్బన సహిత సంబంధిత వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేసి ఉపయోగకరమైన పోషకాలుగా మార్చుతాయి. ఇవి మొక్కలు పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు మానవులలో, మొక్కలో, జంతువులలో వ్యాధులు కలగజేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులకు కీటకాల జంతువులు వాహకాలుగా ఉపయోగపడతాయి. కొన్ని సూక్ష్మజీవులు సరిగ్గా నిల్వ చేయని ఆహార పదార్థాలను పాడు చేస్తాయి. వీటి వల్ల ఆహారం అనేది విషపూరితంగా మారుతుంది. పాశ్చరైజేషన్ విధానం ఎక్కువ కాలం పాటు పాలు నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. లెగ్యుమినస్ జాతి మొక్కల వేర్ల బుడిపిలలో ఉన్న రైజోబియం వాతంలో నత్రజని మొక్కల స్థాపనకు చేస్తాయి. నెక్స్ట్ అనుబంధం రాస పరిశోధన. ఆడ ఎనాఫిలస్ దోమలో మలేరియా ఫరణజీవిని కనుగొన్న విధానం. రొనాల్డ్ రాస్ ఒక మిలిటరీ డాక్టర్. ఆయన మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాల పాటు విస్తృతంగా ఇండియాలో పరిశోధనలు చేశాడు. సుదీర్ఘ పరిశోధనల అనంతరం మలేరియాను కలగజేసే సూక్ష్మజీవి ఆడ ఎనాఫిలస్ దోమలో ఉందని
ఈ మలేరియా వ్యాధిగ్రస్తుల్లో పెరుగుతుందని కనుగొన్నాడు. మలేరియా సంక్రమించే విధానాన్ని సవివరంగా తెలిపినందుకు రాస్కో 1902 నోబెల్ పురస్కారం అనేది లభించింది. దోమలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ. దోమల వల్ల వచ్చే మలేరియా వ్యాధిపై మన రాష్ట్ర రాజధాని జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్లో రొనాల్డ్ రాస్ పరిశోధనలు చేశాడు. నోబెల్ పురస్కార ప్రదానం సందర్భంగా రాస్ తన అనుభవాలను కింది మాటల్లో వ్యక్తం చేశాడని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిన్ను 1895లో భారతదేశం చేరేనాటికి స్థానిక రెజిమెంట్ వైద్య అధికారి నియమితుడైనను. ఇక్కడ సైనికులు ఎక్కువ మంది మలేరియాతో బాధపడుతున్నారు. ఇక్కడ సైనికులలో ఉన్న మలేరియా పరాన్నజీవిపై పరిశోధన చేశాను. అయితే నా పరిశోధనలు భారతదేశానికి పరిమితం చేశాను. ఇక్కడ ఆసుపత్రిలో బారెక్స్లలో అంటే సైనికులు ఉండే ప్రదేశంలో విపరీతంగా దోమలుండేవి. నేను ఇంగ్లాండ్ వెళ్ళటానికంటే ముందు ఈ దోమలకు సంబంధించిన సాహిత్యాన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాను. ముఖ్యంగా ఇండియాలో ఉన్నవి కానీ విజయం సాధించలేకపోయాను. తద్వారా పూర్తిగా నా పరిశీలనపైనే ఆధారపడ్డాను. స్థానికంగా ఉన్న దోమలను అవి అనేక లక్షణాలతో వేరు చేసినప్పటికీ నా సౌలభ్యం కోసం 2 వర్గాలకు చెందినగా బ్రెండిల్డ్ దోమలుగా గోధుమ వర్ణపు దోమలుగా విభజించడం జరిగింది. 1897 నాటికి 3వ సమూహంగా మచ్చల రెక్కల దోమలను గుర్తించాను. రొనాల్డ్ రాస్ 13 May 1857 ఇప్పటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆల్మోరా అనే ప్రదేశంలో జన్మించాడు. ఇతని తండ్రి ఆర్మీ మేజర్. రాస్ను 8 సంవత్సరాల వయసులో చదువు నిమిత్తం ఇంగ్లాండ్ పంపించాడు. అతనికి గణితం మరియు చిత్రలేఖనం అంటే ఆసక్తి. అతను ఒక చిత్రకారుడు కావాలనుకున్నాడు కానీ అతని తండ్రి బలవంతం మీద వైద్య విద్యను ఎంచుకున్నాడు. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత 1881లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరాడు. మెడిసిన్ చేసేటప్పుడు చాలామంది మలేరియా రోగులకు క్వినైన్తో వైద్యం చేయడం చేసి నయం చేశాడు. చాలామందికి సరైన వైద్యం అందక చనిపోయారు. అతను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు ఒక బంగ్లా కేటాయించారు. దానిలో ఉండడం సంతోషంగా ఉన్నప్పటికీ దోమల వల్ల విపరీతమైన చికాకు కలిగేది. అతని బంగ్లాలో మిగతా బంగ్లాలో కంటే దోమలు ఎక్కువగా ఉండేవి. నీటి పీపాల నిండా దోమ లార్వాలు ఉండేవి అని గమనించాడు. రాస్ పీపాలోని నీటిని పారబోసాడు. దీనివల్ల దోమల లార్వాలు తొలగించబడ్డాయి. దోమలు కూడా కొంచెం తగ్గాయి. దోమలు గుడ్లు పెట్టే ప్రదేశాలను లేకుండా చేస్తే దోమలను పూర్తిగా నివారించవచ్చు అనే ఆలోచనకు వచ్చాడు. అప్పటికే మలేరియా వల్ల దాదాపు 1 మిలియన్ మంది చనిపోయారు. రాస్ మలేరియాపై పరిశోధన చేయాలన్న ఆసక్తిని పెంపొందించుకున్నాడు. మలేరియా మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వచ్చే ప్రధాన వ్యాధులలో ఒకటి. రాస్ భారతదేశంలో 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళాడు. మైక్రోస్కోపిక్ మెలకువలపై డిప్లొమా పూర్తి చేశాడు. అతను డాక్టర్ ప్యాట్రిక్ మాన్సన్ను కలవడం జరిగింది. ప్యాట్రిక్ మాన్సన్ తను పరికల్పన చేసిన సిద్ధాంతం దోమలు ఫైలేరియాతో పాటు మలేరియాను కూడా తీసుకువెళ్తాయి అనే దాన్ని రాస్తో పంచుకున్నాడు. ఇది రాస్ జీవితాన్ని మార్చివేసింది. దోమలు వాటి ఉదరంలో కషబాలు కలిగిన స్పోర్లను మోసుకుపోతాయని అతడు ప్రతిపాదించాడు. దోమలు గుడ్లు పెట్టి చనిపోతాయి. కషబాలున్న స్పోర్లు నీటిలోకి చేరుతాయి. ఆ నీటిని తాగిన వారికి వ్యాధి సంక్రమిస్తుంది. రొనాల్డ్ రాస్ ఈ పరికల్పన మీద పనిచేశాడు. కానీ మలేరియా రావడానికి నీరు కారణం కాదనే నిర్ణయానికి వచ్చాడు. మలేరియాకు తగిన కారణాన్ని గుర్తించలేకపోతున్నానని రాస్ చాలా నిరుత్సాహపడ్డాడు. కానీ ప్యాట్రిక్ అతన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. అతని పరిశోధనలు ఆపవద్దని సలహా ఇచ్చాడు. మలేరియా పరాన్నజీవులు దోమల శరీరంలోనికి ఏదో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రవేశిస్తుంటాయని చెప్పారు. మలేరియా వ్యాధి దోమ కుట్టినప్పుడు కొంత ద్రవము దోమ నుండి మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల వ్యాధి వస్తుందని పరికల్పన చేశాడు. పరాన్నజీవి ఈ విధంగా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని నిర్ధారణ చేశాడు. ఈ పరికల్పన నిరూపించడానికి రాస్ దోమలను మలేరియా కలిగిన వ్యాధులను కుటనిచ్చాడు. తర్వాత దోమలతో ఆరోగ్యవంతుణ్ణి కుటనిచ్చాడు. కానీ మలేరియా సోకలేదు. అనేక సార్లు ఈ ప్రయోగాన్ని పునరావృతం చేశాడు. కానీ మలేరియా సోకలేదు. ఆయన క్యూలెక్స్ దోమలతో ప్రయోగాలు చేశాడు. ఒకరోజు అతడి దృష్టి గోడ మీద వాలిన వేరొక రకమైన దోమ మీద పడింది. అది ప్రత్యేక భంగిమతో ఉంది. దానిని మచ్చల రేఖ దోమగా పిలిచాడు. అతడు మరల స్ఫూర్తి పొందాడు. కేవలం ఒక రకమైన దోమ మాత్రమే ఫైలేరియా పరాన్నజీవిని మోసుకెళ్తుంది. అలాగే ఏదో ఒక ప్రత్యేకమైన దోమ మలేరియా పరాన్నజీవిని మోసుకుపోతుందని డాక్టర్ ప్యాట్రిక్ మాన్సన్ అభిప్రాయపడ్డారు. రాస్ తన ప్రయోగాలకు ఉపయోగించిన దోమ రకము సరి అయినది కాదని గ్రహించాడు. 1897 తిరిగి సికింద్రాబాద్ వచ్చాడు. రాస్ దోమలను ఛేదనం చేసి మైక్రోస్కోప్లో పరిశీలించాడు. మలేరియా రక్తం గ్రహించిన తర్వాత ఆ దోమలలోని ప్రతి కణాన్ని మైక్రోస్కోప్లో పరిశీలించాడు. 1800
1997 ఆగస్టు 15 తన సహాయకుడు కొన్ని లార్వాలు తీసుకువచ్చాడు. 2వ రోజుకు చాలా వరకు పొదగబడ్డాయి. వాటిలో కొన్ని మచ్చల రెక్కల దోమలు కూడా ఉన్నాయి. చాలా సంతోషపడ్డాడు. ఆగస్టు 16 తన వద్ద ఉన్న మలేరియాకు వ్యాధిగ్రస్తుడు హుస్సేన్ ఖాన్ను కుట్టేలా చేశాడు. అతని రక్తంలో అర్ధచంద్రాకారపు నిర్మాణాలు చూడడం జరిగింది. 17 మరొక 2 దోమలను ఛేదన చేసి పరిశీలించగా అసాధారణమైనది ఏది కనబడలేదు. 19 మరొక దోమను చంపి పరిశీలించగా ప్రత్యేకమైన రక్తికలతో ఉన్న కణాలు, అంటే 10 మైక్రాన్స్లో ఉన్న కణాలు దోమల ఉదరణ ఉండడాన్ని ఆయన కనుగొన్నాడు. 1897 ఆగస్టు 20 12 మైక్రాన్ల వ్యాసం ఉన్న స్పష్టమైన గుండ్రని కణాలు కనిపించాయి. పైన కనిపించిన ప్రతి కణంలో నల్లని మచ్చలున్నాయి. వాటి చిత్తు చిత్రాలు తయారు చేశాడు. చివరికి ఈ విధంగా రాస్ మలేరియా వ్యాప్తి చెందే మార్గాలను కనిపెట్టాడు. అది ఏమనగా, వ్యాధిగ్రస్తుని రక్తం నుంచి దోమ ఉదరంకెళ్తుంది, ఉదరం నుంచి లాలజల గ్రంథులకెళ్తే, లాలజల గ్రంథుల నుంచి దోమఘాటుకెళ్తుంది, దోమఘాటు ఆరోగ్యవంతునికి సంక్రమణ వస్తుంది. ఇది మలేరియా వ్యాప్తి చెందే మార్గం అనమాట. కాబట్టి ఆగస్టు 20 రొనాల్డ్ రాస్ కృషిని గౌరవిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినంగా జరుపుకుంటాం. పక్షులలో మలేరియాపై కూడా ఇతని సహాయకుడు మొహమ్మద్ బక్స్ సాయంతో పరిశోధన చేశాడు. ఓకేనా, ఇదంతా కూడా 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి 3rd లెసన్ అటువంటి సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్2 అన్నమాట. ఓకేనా, సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.